హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు జనవరి 1st, అందులో 2021 కాబట్టి అందులో నిన్న రాత్రి నుంచే మా ఇంటికాడ ముగ్గులు అనేది స్టార్ట్ చేశారు. అది మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేను కడితే బాగున్నాను. ఈరోజు మా ఊర్లో ఇలా మందు కడతా ఉన్నారు. ఈరోజు జనవరి 1st కాబట్టి మందు కడతా ఉన్నారు. ఇప్పుడు దాకా నేను కొట్టాను, ఎందుకంటే జనవరి 1st కదా, దాని తర్వాత ఒకసారి గుడికి వెళ్ళేసి వస్తామని చొన్నవాడ నరసింహకొండ అట్ట వెళ్ళేసి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ జొన్నవాడ నరసింహకొండ అంటే ఇక్కడ మా ఊరు నుంచి దగ్గరేను, నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా ఇక్కడ మందంతా కొట్టాము, నీకు చూపిస్తున్నాను కదా. అంటే అక్కడ అక్కడ ఒక అతను కొడతా మందు, నీకు క్లారిటీ ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా ఫ్రెండ్స్. అదిగో అక్కడ ఇద్దరు కొడతలేదా, వాళ్ళు ఇంకా కొడతా ఉన్నారు. నేను ఇప్పుడే కొట్టేసి అట జొన్నవాడకు పోయేసి దర్శనం చేసుకొని అట నరసింహకొండ పోయేసి దర్శనం చేసుకు వస్తున్నాను. 2021 సంవత్సరం ఇది. 2021 సంవత్సరం కూడా కొద్దిగా కరోనా తగ్గి ఈ ఫార్మర్స్ అనే రైతులు కొద్దిగా డెవలప్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పోయిన తడవ చూసిలేదా, కరోనా వచ్చి ఎక్కడెక్కడ పంట కొట్టుకోపోయింది, చాలా నష్టం జరిగింది. ఈ సంవత్సరం అలా జరగకూడదని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాము ఈ ఏసేలోప మందు కొట్టి, ఇప్పుడు మందు కొడుతున్నారు, దాని తర్వాత పిచికారీ చేయాలా, దాని తర్వాత కలుపు తీసుకోవాలా, రోజు చూసుకుంటూ ఉండాలా, అంత కష్టం ఉంటుంది. అంత కష్టపడితే కొద్దిగానే ఫలితం ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా కొంచెం ప్రార్థించండి. రైతులు లేనిదే ఎవరు లేరు కాబట్టి మెయిన్ రైతు, కొంచెం రైతుని గమనించుకుంటూ ఉండండి. ఎందుకంటే రైతు ఉంటేనే మనం ఆనందించగలుగుతాం, లేదంటే తినలేము. సెల్యూట్ చేయండి రైతుకి ఒకసారి. చూడండి పచ్చలాంటి పొలాలు ఎట్లా ఉన్నాయో చూసారు కదా, అది ఒక్క రైతు వల్లే అవుద్ది, మిగతా ఎవరి వల్ల కాదు. ఇట్లా చేయడం బయట సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు, లేదా బయట షాపులు పెట్టుకునే వాళ్ళు, లేదా అమెరికా వాళ్ళు, లేదా అమెరికా వెళ్ళే వాళ్ళు, ఎవరి వల్ల కాదండి. ఇట్లా చేయడం ఓన్లీ రైతుల వల్లే అవుద్ది, కొంచెం అది గమనించుకోండి. రైతులను మటుకు గౌరవించండి ఎక్కడికి వెళ్ళినా కానీ. నేను ఒక వీడియోలో చూశాను, అది 5 స్టార్ హోటల్కి ఒక రైతు వెళ్ళాడు, అక్కడ కొంచెం ఇబ్బంది జరిగిందంట రైతుకి. నేను చూశాను ఆ వీడియో ఓసారి. ఆ వీడియో చూడంగానే నాకు గుండెలో మొత్తం కలక్కనింది. ఎందుకంటే ఇప్పుడు పంట పండించే రైతే తినడానికి ఒక హోటల్కి వెళ్తే ఆడేమంటే అట్లా జరిగితే పాపం అతనికి ఎలా ఉంటుంది అనైతే ఒకసారి మీరు గమనించండి. అట్లా చేయకండి, అట్లా చేస్తే మనశ్శాక్తి అనేది ఉండదు అతనికి. గౌరవించండి కొంచెం రైతుల్ని, ఎందుకంటే రైతులు అంటే అట్లాగే ఉంటారు, మనలాగా ప్యాంటు షర్ట్ వేసుకొని స్టైల్గా ఉండరు. ఎవరు వచ్చినా కానీ మనిషి మనిషిలాగా చూడండి. అంతేగాని ఎక్కడ ఈ రైతు నేను గొప్పని అనేది ఎక్కడ పెట్టుకోబాకండి, దయచేసి చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముని నెల్లూరు అబ్బాయి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద.